హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మైడియర్ మామాజ్ అండ్ మామీస్ తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా ఎక్కడ చూసినా కూడా అంత ఒకటే టాక్ 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 ఆఫ్ ద టౌన్ దేని గురించి తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమం గురించి ఎప్పుడొస్తుంది ఇది ఏడు గంటల ముప్పై నిమిషాలకు వస్తుంది సో మన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది పుష్ప గురించి చాలా మంది మాట్లాడుతున్నారు చాలామంది పుష్ప అది ఒక పుష్పిల్లాగా లాగ్ చేశారని అని కొందరు పుష్ప పుష్పం అండి అని కొందరు కొందరు చాలా బాగుందండి అంచనాలకు మించి మరీ చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు ఏది ఏమైనా కూడా ఒకే ఒక సినిమా నిర్మించాలంటే చాలా కష్టం అండ్ అలాగే ఇంతమంది అభిమానాన్ని చురకున్నటువంటి పుష్ప మూవీకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాము బని గారు ఆల్ ద బెస్ట్ సార్ అండ్ సుకుమార్ గారు డీఎస్పి గారు వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాము అలాగే రష్మిక రష్మిక కూడా ఆ రష్మిక కళ్ళు అంటే చాలా 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 ఇష్టం అండ్ అసలు గీత గోవిందం రష్మిక అనే నాకు ఎప్పుడూ కనబడుద్ది ఏ పుష్ప కానీ ఇంకేదో చేసినా ఇంకేదో చేసినా ఇంకేదో చేసినా నాకు అసలు అనిపించదు బాబోయ్ ఏమన్నా కళ్ళ పెళ్ళ అసలు కళ్ళు పెద్దగా చేసి సీరియస్గా అట్లా చూస్తే పడిపో ఏం లేదు యా సో ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ కానీ సరే ఫస్ట్ టైం రివ్యూ ఎవరు పెడతారా రివ్యూ ఎవరు పెడతారా రివ్యూ ఎవరు పెడతారా అని చేస్తే అమెరికా నుండి రివ్యూ వచ్చేస్తుంది సో మొత్తరికైతే ప్రైమ్ టైమ్ షో మన కూడా చూశారు చూసి అమెరికా నుండి మన స్పెషల్గా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఒక రివ్యూ పంపించేశారు ఆ రివ్యూ మన యూట్యూబ్లో కూడా ఉంది అండ్ అలాగే జిఎన్ఎన్ టీవీ ఛానల్ వాళ్ళు ఇద్దరు కలిసి చేయడం జరిగిందనమాట అండ్ అలాగే ఇండియాలో కూడా చాలా మంచి రేటింగ్తో నడుస్తుంది మొత్తానికైతే అనుకున్నది చేరిపోయారు మన వాళ్ళందరూ కూడా అన్ని రకాలు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి అంటున్నారు మరొక్కసారి పుష్ప టీమ్కి కంగ్రాచ్యులేషన్స్ మొన్న బాలయ్య బాబుది దుమ్ములేసిపోయింది ఇప్పుడు పుష్ప దుమ్ములేసిపోతుంది నెక్స్ట్ నాని మూవీ ఉంది నాని మూవీ ఏంటది కరెక్ట్ సో అది దుమ్లేసిపోతుంది అంటే ఇంకా రెడీగా లాంచింగ్ చేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట తర్వాత ఆచార్య వస్తుంది తర్వాత భీమ్లా నాయక్ వస్తుంది అన్నీ కూడా థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు సుపో సో సంక్రాంతి పండుగకి ఎన్ని బరిలోకి దిగుతున్నాయన్నమాట భలే ఆనందం వేస్తుంది మొత్తానికైతే మరి మీలోన ఎవరైనా చూసారా మూవీ చూసారా ఎవరైనా మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది ఏంటి కాసేపు ఆ స్టోరీ కూడా మాకు చెప్పే ప్రయత్నం చేయండి పుష్ప అంటే అది పువ్వు కాదు ఇంకేదో డైలాగ్ ఉన్నది ఏంటది అడుగుదాం హలో 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 శ్రీను నేను బాగున్నాను శ్రీను ఓకే మీ ఫ్రెండ్స్ అందరు ఏం చెప్పారు శ్రీను రివ్యూ చాలా చెప్పారా

లాక్డౌన్లో సినిమా థియేటర్లు అన్నీ కూడా వెలవెలబోయాయి అన్నీ విలవెలబోయాయి ఎలానో ఏంటో అందరం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా వెలవెల కానీ మెలమెల్లగా మెలమెల్లగా మళ్ళీ సినిమా పుంజుకుంటూ ఉంది అలాగే ఓమిక్రాన్ కూడా పుంజుకుంటుంది మళ్ళీ కేసెస్ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి అలాగే ఈ సినిమా థియేటర్లో ఎంతమంది అయినా ఉండవచ్చు కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మాత్రం ఉండొద్దు అంటే ఎట్లానండి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరండి అలాగే మీరు ఎన్ని పెట్టినా ఏం చేసినా ఎన్ని ఆంక్షలు విధించినా ఎన్ని కొరడాలు విధించినా మా యూత్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తగ్గేదేలా సో మరి మై డియర్ మామేజ్ అండ్ మామీజ్ నిన్న ఒక అమ్మాయి నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది చదువుకోవడానికి డబ్బులు లేవు అని మనం మాట్లాడాం కదా అమ్మాయి గురించి కూడా మనం మళ్ళీ డెఫినెట్ గా ఆమెను కూడా రెడీ చెయ్యి శ్రీను ఆమెతో మాట్లాడాను కూడా ఇప్పుడు నేను కాల్ చేస్తాను శ్రీను మీకు నేను మీకు కాల్ చేసి మాట్లాడతాను సరేనా ఇప్పుడు కాదు కరెక్ట్ గా ఒక హాఫ్ అవర్ అవర్లో నేను మీకు కాల్ చేసి మాట్లాడతాను ఓకే రైట్ శ్రీను థ్యాంక్ యూ సో ఇంకా రివ్యూస్ చెప్పండి ఎవరన్నా హలో హలో ఎస్ షేక్ మామా నమస్కారం ఎలా ఉన్నారు మామా నేను కూడా చాలా బాగున్నాను మామా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండి మన ఎన్ఆర్ఐ సభ్యులందరి తరఫున నళిని గారికి అని చెప్పేసి అంటున్నారు నళిని అండ్ స్వామి సో పెళ్లి రోజు శుభాకాంక్షలు వీళ్ళిద్దరికీ నిన్న అడ్వాన్స్ చెప్పాము ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ రండి మీరు కూడా చెప్పండి ఎన్ఆర్ఐ శ్రోత అయినటువంటి మన నళిని కుమారి గారికి వారి భర్త స్వామి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మా ఎన్ఆర్ఐ శ్రోతలు అందరి తరపు నుంచి ఇలాంటి వివాహ వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి ఎప్పుడు నవ్విస్తూ మంచి మంచి కథానికలు చెప్తూ ఎన్ఆర్ఐ వినోద పరిమళాల్లో ఆమె ఒకరైనందుకు సభ్యులుగా మేమంతా చాలా గర్వంగా శ్రోతలలో ఆనందంగా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అమ్మ వండర్ఫుల్ ఎన్ఆర్ఐ వినోద పరిమళాల్లో ఆమె కూడా ఒక పరిమళం కాబట్టి ఆమెకి పెళ్లి రోజు శుభాకాంక్షలు నళిని అండ్ స్వామి గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వండర్ఫుల్ అలాగే జడ్జికి టీచర్లకి ఒకే రకమైనటువంటి లక్షణం ఆక్షేపణ ఎగ్జాక్ట్లీ జడ్జికి టీచర్లకి ఒకే రకమైనటువంటి లక్షణం ఉంటుంది అది రూల్ చేయడం అని చెప్పేసి మన కాజా చెప్పాడు కాజా పుష్ప ఎలా మిశ్రమ స్పందన సినిమాలో కొంచెం లోపాలు ఉన్నాయి సినిమా అయితే బాగుంది అల్లు అర్జున్ యాక్షన్ అయితే సినిమా చాలా బాగుంది అని చెప్పి సో అటు మిశ్రమ స్పందన లభించింది అనమాట కొందరు బాగుంది అంటున్నారు కొందరము ఒక్కసారి చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు కొందరు లేడీస్ అయితే ఒక్కసారి చూడొచ్చండి జెంట్స్ కూడా ఒక్కసారి చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఏంటి ఇట్లా ఇన్ని రకాలుగా చెప్తే సుకుమార్ సినిమాలు కూడా అంతే మామ ఫస్ట్ వీక్ మిశ్రమ స్పందన ఉంటుంది రెండో వారం ఆటోమేటిక్ థియేటర్లు కిక్కెట్స్ పోతాయి గతంలో రంగస్థలం కూడా అంతే మామ స్టార్టింగ్ వీక్ బాగాలేదు అలా ఆయనకి ఒక బ్రాండ్ ఉంది అంటే మెల్లి మెల్లిగా సినిమా థియేటర్కి కి రప్పిస్తారు ఎందుకంటే కొద్దిగా జిమ్మిక్ లెవెల్స్ లో ఉంటాయి ఆయన స్టోరీలు అన్ని కూడా మేడం మ్యాథమెటిక్స్ ఫార్ములా లాగా ఉంటాయి ఆ నాన్నకు ప్రేమతో కానివ్వండి ఆర్య కానివ్వండి రంగస్థలం కానివ్వండి గతంలో తీసిన చాలా సినిమాలు అన్ని కూడా డివైన్ టాక్ తో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యి అవార్డులు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి ఇది కూడా అదే కోవకు చెందిన నేను అనుకుంటున్నాను కరెక్ట్ బాగా చెప్పారు మీరు బాగా చాలా మంది అంటున్నారు అంటావా మామా అంట అంటావా మావా అసలు సమంత ఏమన్నా డ్యాన్స్ చేసిందా అసలు మామూలు డ్యాన్స్ కాదది పిచ్చెక్కిపోవాల డ్యాన్స్ చూస్తే అని చెప్పేసి అంటున్నారట మావాంగ్లో అదే మామూడీ అంటే సమంత అంతా ఓకే అంత ఓకే ఊ అంటావా మావా అని చెప్పేసి నా పేరు వచ్చింది కదా మామ దానికి ఆ మామ అన్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో ట్రై చేస్తున్నా నిన్నటి నుండి ట్రై చేస్తున్నా ఎవడన్నా ఒక టికెట్ ఇస్తాడేమో చూద్దాము ఒక్కరన్నా అది కాదు మామా నేను ఎట్ల మామా మామేష్ పట్టించుకోకుంటే ఎట్ల మామా పుష్ప ఆడియో రిలీజ్ అన్ని కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి దానికి దేనికి ఎన్ని ఏవీస్ చెప్పాము ఎంత వాయిస్ ఇచ్చారు నేను పుష్ప మూవీకి మరి ఒక్కసారన్నా కనీసం మహేష్ గారు రండి మీరు మీ మీ మేడం ఇద్దరు కలిసి రండి మూవీ చూడండి అని ఒక్కరన్న ఇచ్చారా ఇవ్వలేదు నాకు రాత్రి నిద్ర కూడా అట్లే ఆ మామ అన్న దగ్గర సమంత ఎలా స్టెప్ వేసింది ఏంటి అసలు ఎట్లా ఏ అంత కష్టం కష్టంగా చాలా కష్టం అంతే అంతేగా రైట్ మా ఏ పాట విందాం ఈరోజు మంచి పాట చెప్పండి ఒకటి మామా మామ సాంగ్ భీమ్లా నాయక ఓకే మామ డెఫినెట్గా వినే ప్రయత్నం చేద్దాం కాజా చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నాం మామ థ్యాంక్ యూ రైట్ మామ యా మొత్తానికైతే మరి మామ చక్కగా మాట్లాడారు అలాగే సుధా గారు మాట్లాడతారు హలో హలో నమస్తే మామా గుడ్ ఈనింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి మావా అన్న పదంలోనే మత్తు ఉంటుందా నాకెందుకో నా పేరు మీద ఇట్లా ఎందుకు ఇట్లా వేస్తున్నారు ఒక అమ్మ ఒక ఆమెను అబ్బా మహేష్ ఆ పేరులోనే ఏదో ఒక వైబ్రేషన్ మహేష్ అని మళ్ళా మావా అని చెప్పేసి ఎందుకు ఇట్లా ఇట్లా పడతారు మా టీచర్కు జడ్జికి ఒకే ఒక లక్షణం ఉంటుంది ఏంటి చెప్పండి అది మామా టీచర్కు జడ్జికి ఒకే ఒక లక్షణం టీచర్ బత్తం పట్టుకుంటారు జడ్జి ఏమో ఆ సుత్తి పట్టుకుంటారు టీచర్ బెత్తం పట్టుకుంటారు జడ్జ్ ఏం పట్టుకుంటారు అదే అది బెత్తం లాగే ఉంటది కదా సుత్తి పట్టుకుంటారు ఎగ్జాక్ట్లీ అడారే 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 అంటారు కదా మా అవును రా ఎస్ బాగుంది సో మీ మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పారా పుష్ప గురించి ఎలా ఉంది అవును మన నల్లిని గారికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు చెప్పండి ఫస్ట్ అవును మా మా నిజమేజ్ మా ఫ్రెండ్ నల్నే కుమార్ గారి పెళ్లి రేపు పెళ్లి రోజు మామ రేపు పెళ్లి రోజు కాకపోతే రేపు షో మా షోలో ఏమో ఉండవు కాబట్టి ఈ రోజే చెప్తున్నామా మూడు రోజులు చెప్పిస్తున్నారు నా దొడే అసలు మూడు రోజులు నుంచి చెప్పిస్తున్నారు నేను ఈ రోజు కావచ్చు ఈ రోజు కావొచ్చు ఈ రోజు కావొచ్చు అని చెప్పిసంటున్నాను అయితే ఈ రోజు గాదా మిమ్మల్ని బాగా నచ్చ కట్టించారు మామ మామూలుగా బస్కె కొటిచలే కదండి అసలు ఆ సుగ్నశ్రీ గారు రాని అంటే ఆమే సంగతి చెప్తా ఏమనుకుంటుందా అసలు సుగుణశ్రీ మామ ఈ రోజు పెళ్లి రోజు అంటది ఇప్పుడు ఆ వల్లి గారు మెసేజ్ పెట్టేసి మామ ఈ రోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి అంటది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తే రోజు ఐదు రోజుల పెళ్లిలాగా ఐదు రోజుల పెళ్లి రోజు చేసుకుంటున్నారనమాట ఐదు రోజుల పెళ్లి అంటే ఒక్కొక్క రోజు ఏమేం చేస్తారు చెప్పండి పసుపు దంపుళ్ళు మామ పసుపు దంపుళ్ళు ఓకే తర్వాత మెహందీ ఉంటది ఒకరోజు మెహంది తర్వాత ఏమో ఇంకా ఇంకా కాలు సంబరాలు కాలుగోర సంబరాలు ఉంటాయి ఒక రోజు ఓకే అలా ఐదు రోజులు ఐదు రోజులు లాస్ట్ రోజు మూడే చెప్పావు ఫస్ట్ పసుపుది ఏదో అన్నావు

నేను ఐదు రోజుల పెళ్ళి అంటే ఇంకేదబ్బా ఇంకేదబ్బా ఇంకేదనుకున్నా ఇప్పుడు అటువంటి ఏం లేవు డైరెక్ట్ అమ్మాయి అబ్బాయి పెళ్లి మంటపం దగ్గరికి రావడమే నిన్న నిన్న ఒక సంఘటన జరిగింది నాగోల్లో అబ్బాయి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఇక్కడే సో మొత్తానికి ఎక్కడో ఒక మ్యారేజ్ బ్యూరో వీళ్ళందరూ కూడా పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత సరే ఇంకా అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకుందాం అని చెప్పేసి అబ్బాయి చూడడానికి మంచిగా బాగానే ఉన్నాడు ఎర్రబుర్రగా సాఫ్ట్వేర్ అది ఇది అని చెప్పేసి అన్నారు ఈ అమ్మాయి కూడా నమ్మేసింది చక్కగా ఇద్దరు ఒక కాఫీ డేలో మాట్లాడుకున్నారు అంటే లైఫ్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో ఏమేమి ప్లాన్ చేసుకుందాము ఇంకా ఉంటాయి కదండి నేను నేను పెళ్ళి చేసుకుంటే అది మొత్తానికైతే ఇంద్రలోకం చూయించేశాడు ఆయన ఈ అమ్మాయి బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయింది మంచిగా అన్నీ కూడా ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా చేసుకున్నారు ఇలా ఉందాం అలా ఉందాం అలా ఉందాం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం ప్రపంచాన్ని చుట్టొద్దాము సంవత్సరానికి సంవత్సరానికి ఒక ఐదు రోజులు ఒక ఒక దేశాలన్నీ కూడా చుట్టేద్దాము అసలు మనం తిరిగినటువంటిది ఏది లేదు ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దామని ఇక మాట్లాడుకున్నారు బాగా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా డిగ్నిఫైడ్గా వచ్చి కూర్చున్నారు అబ్బాయికి ఏం పెట్టాలనుకుంటున్నారు అంటే అబ్బాయికి ఒక ఇరవై ఐదు లక్షలు అనుకుంటున్నాము అలాగే అమ్మాయికి ఒక ఇరవై ఎత్తుల బంగారం యాభై ఎత్తుల బంగారం పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాము అదంటే ఓకే బాగానే ఉంది ఎప్పుడు పెట్టుకుందాం అది ఇది అనుకున్నారు పెళ్ళి పెట్టుకున్నారు సరే అని చెప్పేసి ఇక అందరూ అయిపోయింది ఆ అబ్బాయి తరఫున వాళ్ళు సడన్గా ఇరవై మంది వచ్చారు ఆ రోజు ఎంగేజ్మెంట్ బ్రహ్మాండంగా జరిగింది కానీ వీళ్ళు కనీసం ఒక్కసారన్నా కూడా వాళ్ళ విలేజ్కి వెళ్తే బాగుంటుండే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే బాగుంటుండే అట్లా వెళ్ళలే ఈ హైదరాబాదులో రెంట్కుంటున్నటువంటి ఇంట్లోకి ఈ అమ్మాయి వాళ్ళు వెళ్ళి చూస్తే ఇల్లు బాగానే ఉంది రెంట్కుంటున్నా కూడా అపార్ట్మెంటు అది అంతా బాగానే ఉన్నది అంతా సరే అందరూ ఓకే అన్నారు వాళ్ళ బంధువులు అందరూ ఓకే అన్నారు ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్లి బట్టలు నగలు అవి ఇవి అన్నీ కూడా చక్కగా అబ్బాయికి ఇవ్వాల్సినటువంటి కట్న కానుకలు అబ్బాయికి ఇచ్చినటువంటి అబ్బాయికి పత్తురాల బంగారం ఏదో పెడతా అన్నారట బ్రేస్లెట్ మెడలో చైను రింగు ఇంకేదో 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 అన్నారట వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇరవై ఐదు లక్షల్లో ఇరవై లక్షలు ఇచ్చారట సో కరెక్ట్గా ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు పెళ్లి మంటపం రావాలి అమ్మ అమ్మాయితోటి మార్నింగే సిక్స్ ఓ క్లాకే హే గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఒక కొత్త జీవితంలో పెట్టబోతున్నాం చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు మాత్రం నీకెలా ఉంది అది ఇదని అనుకున్నారు రా తొందరగా రెడీగా అది అని చెప్పేసి అని సాధక బాధకాలను కూడా మాట్లాడుకున్నారు నిజంగా అలా దోషిళ్ళతో నేను ఎత్తిలో అక్షింతలు వేస్తుంటే ఆ అక్షింతలు అలా జార కిందికి వస్తూ ఉంటే ఆ మధ్యలో నేను మిమ్మల్ని చూసి చూడనట్టుగా నేను చూస్తూ ఉంటే సిగ్గుతో నువ్వు నా దిక్కు చూస్తూ ఉంటే ఇవన్నీ చూడాలని ఉంది నాకు తొందరగా రెడీగా అని చెప్పేసి అలా అనుకోవడం కరెక్ట్గా ఎనిమిది తొమ్మిది అవుతుంది అమ్మాయి చాలా ఆసక్తిగా ఎక్సైట్మెంట్గా మంచిగా రెడీ అయ్యి కుందనాల బొమ్మలా రెడీ అయిపోయి పది గంటలకు హాల్కి వెళ్ళిపోయింది పది గంటలకు హాల్కి వెళ్ళిపోయింది పది గంటలకు వెళ్ళిపోయింది ఇంకా అబ్బాయికి కాల్ చేస్తే అబ్బాయి స్విచ్డ్ ఆఫ్ ఏంటి అబ్బాయి వస్తలేరు ఏంటి అప్పటికే పెళ్లి మంటపంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళారు అబ్బాయి వాళ్ళు సరే ఇక ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు అబ్బాయి వాళ్ళు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అమ్మాయికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు కట్నాలు కానుకలు పెట్టిపోతలు అందుకు వచ్చాయి వాళ్ళ బంధువులు వచ్చేసారు అబ్బాయికి సంబంధించినటువంటి బంధువులు మాత్రం ఒక్కరు కూడా రావడం లేదు ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు పది అయింది పదిన్నర అయింది పది నలభై ఐదు అయింది పదకొండు అయింది పన్నెండున్న అయింది ఒకటి అయింది రెండు అయింది మూడు అయింది వచ్చిన వాళ్ళందరూ అందరూ ఈ ఎట్లయినా వచ్చినాం తిందామని చెప్పేసి కొందరు తినేవాళ్ళు ఉన్నారు పెళ్ళి అయిపో అది పెళ్ళి కాలేదు అనే కొందరు కొందరున్నారు ఈ పోరానికి వేస్తున్నాం స్విచ్డ్ ఆఫ్ వస్తుంది వాళ్ళ అయ్యాకి వేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది వాళ్ళ అమ్మ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అసలు ఏం జరిగింది ఏంది అని చెప్పేసి ఆ ఇంటికి పోతే ఇల్లు అదే ఆడకే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తే అబ్బాయి వాళ్ళు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు మొత్తానికి వాడు ఒక ఇరవై లక్షలు తీసుకొని పదిహేను తులాల బంగారం తీసుకొని అన్ని తీసుకొని చక్కగా ఉడాయించేసాడు అండి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఇంకా సమ్ ప్రాసెస్ జరుగుతుంది ఆ నెంబర్కి ఏమేమి నెంబర్ నుండి కాల్స్ వెళ్ళిపోయాయి ఈ నెంబర్ ఎక్కడిది ఏంటి బ్లా బ్లా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది అంటే లోకంలో ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మదో తెలియదు ఇంత పెళ్లి పీటర్ వరకు వచ్చే వరకు ఎలా ఇన్ అండ్ అవుట్ చూడకుంటే ఎలా ఏడే అట ఏడు తరాలు ఏడి తరాలు అని చెప్పేసి అనుకుంటారు కదా అండి వచ్చి వచ్చి చూడాలి కదండి అబ్బాయి ఎవరు అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎక్కడుంది వాళ్ళ విలేజ్ ఎక్కడుంది వాళ్ళ ఆస్తులు పాస్తులు ఏమున్నాయి వాళ్ళ భూములు ఎక్కడున్నాయి అబ్బాయి చదువుకున్నాడా ఏ యూనివర్సిటీ ఏం చేస్తున్నాడు ఇవన్నీ ఇవన్నీ చూసుకోవాలి కదా అబ్బాయి వాళ్ళ చెల్లె వాళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడున్నారు ఇవన్నీ అవసరం లేదా పై పైన ఓన్లీ మాట్లాడుకుంటూ అయిపోద్దా ఇప్పుడు వాడు చెప్పా పెట్టకుండా వాడు స్విచ్ ఆఫ్ చేసుకునికొస్తున్నాడు బంధువులందరూ ఒకటే ఏడుపులు అమ్మాయి ఒకటే ఏడుపు పెళ్లి జరగక ముందుగా ఇంత మోసం చేసింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకెంత మోసం అవుతుండను అని చెప్పేసి ఇది ఆటనా పెళ్ళి అంటే ఇప్పుడు పోలీసులు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళందరూ కూడా ఈ ఆ పిల్లోడి కోసం వెతుకుతూ ఉన్నారు వాళ్ళు లేడు వాడు జంపు అది పరిస్థితి నాకే చాలా బాధ వేసింది అరే పాపం ఇట్లా అయిపోయింది అంటే ఇష్టం ఉంటే ఉన్నది లేకుంటే లేదని చెప్పాలి కానీ ఏందండి అన్యాయం ఎనివే ఈ టాపిక్ ఇంతటితో ఇది ఇది స్టాప్ చేద్దాం వాళ్ళ పెళ్లి రోజు అండి ఎందుకు ఇది నల్లి గారి పెళ్లి రోజు సందర్భంగా ఏమో నేను ఒక్కొక్కసారి నేనేం మాట్లాడుతున్నాను నాకేం తెలియదు ఇప్పుడు ఆమెకు ఈ అమ్మాయిలు మా అటువంటి ను నమ్మరండి అటువంటి ప్రేమకు చచ్చిపోవడానికి ప్రేమకు విలువిచ్చే అటువంటి వాళ్ళు ఎవరు నమ్మరు అందరు అటువంటి వాళ్ళు నమ్మరు నమ్మండి 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 వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధా మేడం బాబాయ్ టేక్ కేర్ సో వెల్ మామస్ అండ్ మామీజ్ హలో పరిస్థితి హలో హలో యా సుగుణశ్రీ గారు

ఒక ఒక అబ్బాయి ఒక అమ్మాయి చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు యా ఏమని మాట్లాడుతూ ఉన్నారు చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ అబ్బాయి అమ్మాయి కాల్ చేసిందనమాట కాల్ చేసి హాయ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు బంగారం అంటే యా ఏం లేదు బంగారం నీ గురించి ఆలోచిస్తున్నాను అని అబ్బాయి అన్నాడట అన్న తర్వాత అమ్మాయి అవును నా నంబర్ నువ్వు ఏమని సేవ్ చేసుకున్నావు అని అమ్మాయి అడిగిందంట అనగానే నేనేమే సేవ్ చేసుకున్నాను నేను అని అబ్బాయి చెప్పాడట అయితే నానేమి సేవ్ చేసుకున్నావా నేనేమే సేవ్ చేసుకున్నాను అలా కాదు ఇప్పుడు నేను గనక నీ కాల్ చేశాను అనుకో ఏమొస్తుంది నీ 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 మొబైల్ డిస్ప్లేలో ఏమొస్తుంది నా పేరు వస్తుంది అవునా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అని ఉంది ఓకే ఇది నీ పేరు ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా అనుకో అప్పుడు నీ మొబైల్ స్క్రీన్ మీద ఏమొస్తుంది నా పేరు రావాలి కదా నీ పేరు ఎలా వస్తుంది అంటే నువ్వు నేను వేరు వేరు కాదు కదా బేబీ ఇద్దరం ఒకటే కదా బాగా గెలిపాడు కదా పులిహోర యా సో కొత్త కొత్త సింగర్స్ వస్తున్నారు బల గమ్మత్ అనిపిస్తుంది నాకు యా కొత్త కొత్త సింగర్స్ వస్తున్నారు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు సంగీతం మీద సంగీతం వచ్చినా సంగీతం రావకున్నా కొత్త వాయిస్ ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే చక్కగా పాటలు పాడడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి సింగర్కి నిజంగా ఈ ఈ లైఫ్లో ఎట్లయినా సింగర్ కాలేమో వచ్చే జన్మలలో సింగర్గా పుట్టాలి లేదంటే ఇప్పటికే బెటర్ లేట్ దెన్ ఎవర్ నేను ఒక మంచి సింగర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఒక అంటే ఇక సంగీతం నేర్చుకోవాలి ఒక మంచి క్లాసికల్ సింగర్ కావాలి ఏమండి నేర్చుకున్నా మిమ్మల్ని సంగీతం నేర్చుకున్నా మరి అట్లా నవ్వద్దులే నేర్చుకోండి ఎందుకు అసలు సార్ ఏందక్క అట్లా అవుతారు అంటే నేను పాటలు బాగున్నా సరిగా వాయిస్ వాయిస్ సూపర్ ఉంటుంది కదా బ్రహ్మాండంగా పాడచ్చు మరి వాళ్ళు ఏందక్క అట్లా అవుతున్నారు ఎవరే నవ్వట్లా నవ్వట్లేదా మనకి అట్లా ఫీలింగ్ వస్తుంది ఏమో నవ్వుతున్నారు అని కానీ నవ్వట్లేదు మన ఇద్దరం అనుకుంటా అట్లనే ఉంటది బట్ వాళ్ళు మాత్రం మామూలుగా నవ్వట్లేదు నువ్వేంటి పాటలు వాడవేంట్రా ఇదో తక్కువ నాని కన్నట్టుకుంది అదే మెట్రోలోని నేను వాయిసే ఏ వస్తుంది అన్నిట్లో మీ వాయిస్ ఎక్కువ వినిపిస్తున్నది యా మెట్రో ఎక్కారా ఎప్పుడైనా అందు గురించి అండి ఎక్స్పెడెంట్గా గుర్తుకొచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెట్రో ప్రాజెక్ట్ మనకు ఫైవ్ ఇయర్స్ వరకు మనకే వచ్చింది ఆ ప్రాజెక్ట్ ఆహా వాయిస్ చాలా బాగుంది ఒక డాక్యుమెంట్ కూడా చూస్తాను ఈ మధ్య అవును యా అవునక్కా ఈ మధ్య కొంచెం పర్వాలేదు అనకాపల్లిలో అనకాపల్లిలో ఏదో చెరుకు తాలూకా వాటికి డాక్యుమెంట్ చేశారు కదా చాలా బాగుంది చూసాను నేను యా 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 కొంచెం పర్వాలేదు ఆపర్చునిటీసు గత వన్ మంత్ నుండి కొంచెం ట్రై చేస్తున్నాను ఎక్కువగా గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అలాగే షో కూడా ఎట్టి పరిస్థితుల్లో షో చేయాలి అని చెప్పేసి రేడియోకి కూడా రెగ్యులర్గా వస్తున్నాను అట్లా ఇంకే బావగారు ఎట్లా ఉన్నారు ఉన్నారు మీ చెప్పు సూపర్ ఉన్నారు అవునా అమెరికా నుండి తీసుకొచ్చిన అయిపోయినాయా మళ్ళా మళ్ళీ లోకల్ బ్రాండ్ దగ్గరకు వచ్చిండ బ్రాండ్ అలవాటు ఉంటే బాగుండు లేదు కదా ఉంటే ఎప్పుడో బాగుండేది అంటే ఎట్లా మీకు బాగుండేనా బావారు బాగుండేనా చిన్నపిల్లలు చిన్న బాబు ఎట్లుంది చాలా బాగుంది బా మాటలు వచ్చేసాయి పాటలు పాడుతుంది మాటలు పాటలు వరకు వెళ్ళిపోయింది అప్పుడే పాటల వరకు వెళ్ళిపోయింది అప్పుడు మీ ఒళ్ళ కూర్చున్నప్పుడు ఆ ఆవు ఆ అంటుండే అంటుండేది ఇప్పుడు వాళ్ళంతే సూపర్ సూపర్ పిల్లలు అయిపోయారు ఇప్పుడు మన దగ్గర అమ్మ అమ్మా అత్త 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 అని చెప్పేసి అంటారు కదా మరి అమెరికాలో పుట్టినటువంటి పిల్లలు ఏమంటారు ముందు అది వచ్చేస్తుంది బాగా కాదు కాదు అంటే నా నాకు నిజంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇండియాలో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా అత్తా అని చెప్పేసి అంటారు కదా బట్ అమెరికాలో ఎట్లా అంటారు అని బాగుండేది వచ్చేసాను అనే పదం చాలా కామన్ తాత తాత అయితే ఒక దగ్గర అత్తా తాత ఇద్దరు ఉన్నారనుకో ఆ చిన్న పాప తాత తాత అనగానే అబ్బా అత్త అంటుంది అని చెప్పేసి ఆమె ఏ అత్త అనట్లే తాత అంటుందా కాదు ఎవరి అప్పుడు అనలే అబ్బా చిన్న పాప ఒకసారి తాత ఎవరి మనసుకు ఎలా అనిపిస్తే అట్లనేది అట్లా అనుకుంటుంది లైఫ్ జీవితం అంటే మనకు నచ్చినట్టు కదా మనం మనం మలుచుకోవడమే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేడియో షో వింటున్నారు చాలా మంది అని చెప్పేసి నేను అనుకోవడమే వాళ్ళు విన్నా వాళ్ళు వినకున్నా వాళ్ళు వింటున్నారు ఖచ్చితంగా అని చెప్పేసి అనుకోవడమే అని అనుకోవడం అనుకోవడమే అట్లా వాళ్ళు కూడా మేము వింటున్నట్టు మామకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అనుకోవడమే అట్లా అక్క చాలా అక్క ఒక మంచి పాట పాడండి మీ గొంతు నుండి ఎన్ని రోజులైంది ఆ గొంతులోంచి ఒక చక్కని స్వరం వినక మీ మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇక క్లాసికల్ సంగీతం నేర్చుకుంటా అక్క నేను ఒకటి తప్పకుండా గురువారం శుక్రవారం కదా రెడీ అక్క పాడండి श्रीलक्ष्मी वर लक्ष्मी श्रृंगार लक्ष्मी माँ लक्ष्मी, लक्ष्मी रावम्मा मम्मेलो श्री श्रीलक्ष्मी वर लक्ष्मी श्रृंगार लक्ष्मी, लक्ष्मी गचे लंदेला

பசிடி திசலில்ல மேரையகா மேறையா பாகத வேக பாலிம்பு மம்மா முக்கோட்டி தேவதலு முதமுதூ கொ வீட்டில் മമോ പ്രോ മം മാ ശ്രീലക്ഷ്മി വരലക്ഷ്മി ശൃലക്ഷ്മിട്ട് సందర్భంగా ఎంత చక్కగా పాడారు ధనుర్మాసం కూడా ప్రారంభం అయినట్టుంది కదా ఆ నిన్నటి నుంచి నిన్నటి నుండి స్టార్ట్ పదహారు నుంచి సో ధనుర్మాసం అంటే ఇంకా శ్రీహరికి అన్ని రకాల కార్యక్రమాలు చేయడం ఇట్లా అంటే ఏముంది చాలా మంది తిరుపవే చదువుతారు మార్నింగ్ చేసి తిరుపవే చదువుతారు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అంటే తిరుపవే ఎక్కువ చదువుతారు ధనుర్ మా ఓకే ఇప్పుడు పళ్ళు బాగానే ఉన్నాయా చాలా నేను ఒక టిప్ చెప్తాను అక్క బావగారికి చెప్తారా పళ్ళు బాగుండాలంటే చెప్పు చెప్పు అంటే ఇప్పుడు మన దంతాలు పటిష్టంగా ఉంటే పటిష్టంగా పది కాలాల పాటు చక్కగా ఉండాలంటే ఒక మూడు నియమాలు పాటించాలి మనము ఉదయం లేవగానే ఎవరి అలవాట్లను బట్టి పేస్టుతోనో వేపాకు పుల్లతోనో పళ్ళు శుభ్రంగా తోముకోవాలి అలాగే ఇక రెండవ విషయానికి వచ్చేస్తే ఈ స్వీట్లు చాక్లెట్లు తిన్న తర్వాత వెంటనే కొంచెం నీళ్లు పొకిలిచ్చి ఊసేయాలి ఇక చివరగా అతి ముఖ్యమైంది భార్యతో మాట్లాడేటప్పుడు ఆచితూచి కొంచెం నోరు సంభాలించుకొని అదుపులో మాట్లాడమని చెప్పారు ఎస్ ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అంటున్నారు తెల్లారిందో ఈ మా మన కార్యక్రమం రెండు పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా మౌనం పాటిస్తూ ఉండాలండి రెండు పరిస్థితుల్లో ఎప్పుడెప్పుడు మౌనం పాటించాలి ఇప్పటివరకు మీరు విన వినే అన్నీ ఒక రకంగా మీకు తెలిసినాయి కానీ మీకు తెలియని విషయాలు నేను రెండు చెప్తాను రెండు పరిస్థితుల్లో మనం మౌనం వహించాలి ఒకటి నీ మాటలలోని భావాలను ఎదుటివారు అర్థం చేసుకోలేరు అని అనిపించినప్పుడు రిపీట్ నీ మాటలలోని భావాలను ఎదుటివారు వారు అర్థం చేసుకోలేరు అని అనిపించినప్పుడు మీరు మౌనంగా ఉండాలి అలాగే మాటలు అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండాలి కన్ఫ్యూజ్గా ఉన్నా చాలా క్లియర్గా ఉంది

నేను మార్నింగ్ పక్కింట ఆంటీ మా ఇంటికి వచ్చింది అది వినండి వినండి నేను చెప్పేది వినండి నేను అదే అన్నాను సో పక్కింట ఆంటీ వచ్చింది వచ్చిన తర్వాత నేను అన్నాను మీ ఫోన్ చాలా బాగుంది ఆంటీ అన్నాను అంటే ఆమె ఏమన్నది నలభై వేలు పెట్టి మా ఆయన కోనిచ్చారు మహేష్ గారు అంది మళ్ళీ నేనేమన్నా అంటీ మీ నెక్లెస్ కూడా చాలా బాగుంది అన్నాను లక్ష నర లక్ష నరకు తీసుకొచ్చి మా ఆయన కొనిచ్చారు మహేష్ గారు ఈ నెక్లెస్ అన్నది అనమాట అయితే నేనేమన్నానంటే మీ ఆయన కూడా చాలా బాగున్నాడు అండి అని చెప్పేసి అన్న నలభై లక్షలు పెట్టి మా నాన్నగారు కొనిచ్చారు మహేష్ గారు సో ఠ ఒక్క తో మాట్లాడదాం అందరికంటే వచ్చి నువ్వు అందరికంటే ముందు మాట్లాడితే ఎట్లా మణికట్ మాట్లాడాలి చెప్పండి మామూలు చెప్పేసి లైన్ లో ఉన్నది కదా ఎప్పుడు రేపు రేపు స్వామి గారు నల్లి కుమార్ గారికి పెళ్లి శుభాకాంక్షలు అలాగే రెండు రోజులు ఆ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మన తెలుగు తరఫున మా అమ్మ మహేష్ గారి తరఫున తరపున అంతగా అభిమానించే ఈ తమ్ముడు మణికంఠ తరపున పెళ్ళో శుభాకాంక్షలు తరఫున కూడా వండర్ఫుల్ బాగా చెప్పారు వెరీ నైస్ అండి

మా పిన్ని అంటే ఆప్యాయతగా పిలుస్తూ ఉంటదేమో నేను చక్కటి ప్రేమను అందిస్తాను కదా అందుకని పిన్ని అంటే ఓకే అన్నాను మామ కానీ ఈ పిన్ని ఇంతవరకు తీసుకొస్తుందో నాకు తెలియదు మామ్మ మా ఆయన కూడా అంటాడు నీకు అంత పెద్ద అల్లుడా అంత పెద్ద కూతురాని మా ఆయన కూడా అంటున్నాడు ఓకే అయితే మా అమ్మగారు నేను ఇప్పటికీ ఒక సంవత్సరం చెప్పించుకున్నాను మీ షోలోనే మళ్ళీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది థర్డ్ ఇయర్ లోకి అడుగు పెడుతున్నాను రెండు సంవత్సరాలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇన్ అడ్వాన్స్ అండి నల్లి గారు అండ్ స్వామి గారు మీరు ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి స్పెషల్గా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సో ఇప్పుడే అందినటువంటి తాజా వార్త ఇప్పుడే అందించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ మనం వినబోతున్నాము ఈ బ్రేకింగ్ న్యూస్ అనేది చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను చాలామంది తలనొప్పి రాగానే అయ్యో తలనొప్పి ఎలా దీనికి మందెలా ఎలా లేకుంటే వేడివేడి టీ తాగుదామా అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు కొందరు ఒక బియర్ తాగితే తలనొప్పి తగ్గిపోతుంది అని చెప్పేసి కొందరు అనుకుంటారు కొందరు మాత్రం ఏదో జండు బామ్ అది ఇది రాస్తూ ఉంటారు ఒక మెడికల్ షాప్ అయినా ఒక ఒక మెడికల్ షాప్ అతను తలనొస్తుంది అని చెప్పేసి చక్కగా మెడికల్ షాప్ బయట ఎక్కడో పెట్టినటువంటి టీ కోట దగ్గరికి వెళ్ళేసి టీ తాగుతూ ఉంటాడు తలనొస్తుంది అని చెప్పేసి ఆ టీ పెట్టిన అతడు మార్నింగ్ నుండి నాకు తలనొస్తుంది అని చెప్పేసి మెడికల్ షాప్కి వచ్చి ట్యాబ్లెట్ వేసుకుంటాడు ఇలా ఎవరి అనుభవాలు వాళ్ళయి కానీ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త తలనొప్పికి ఖర్చు లేనటువంటి మందొకటి కనుక్కున్నారు మన శాస్త్రవేత్తలు ఇది అమెరికాలో ఒక ఎన్నది ఇల్లెనాయిడ్స్ యూనివర్సిటీ ఏదో ఉన్నట్టుంది తలనొప్పిగా ఉంటే ట్యాబ్లెట్ వేసుకోవడానికి తగ్గే కొత్త సూత్రాన్ని వైద్యులు తలనొప్పిగా ఉంటే ట్యాబ్లెట్ వేసుకోకుండా తగ్గే కొత్త సూత్రాన్ని వైద్యులు కనిపెట్టారు మనల్ని ప్రేమించే వాళ్ళు ఇష్టమైన వారు ఒక్కసారి కౌగులించుకుంటే తలనొప్పి చికాకు దూరం అవుతాయని చెప్పేసి చెబుతున్నారు వ్యక్తుల మధ్య ఉండే బంధాలు అనుబంధాలు నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయని చెప్పేసి అంటున్నారు దీన్ని వైద్య భాషలో లవ్ ఇండ్యూస్డ్ అనల్ జేసియా అని చెప్పేసి అని పిలుస్తారట లవ్ ఇండ్యూస్డ్ అనల్ జేసియా ఒక్కసారి గూగుల్ పో మిమ్మల్నే ఆల్రెడీ కంప్యూటర్ మీద ఉన్నట్టున్నారుగా కంప్యూటర్ మీదే ఉండకుండే ఖరాబ్ అయిపోద్ది కిందికి వచ్చేయండి ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళేసి లవ్ ఎల్ఓవిఈ ఇండ్యూస్డ్ స్పెల్లింగ్ నువ్వే చూసుకోవాలి లవ్ ఇండ్యూస్డ్ అనల్ జేసియా అని ఒకసారి కొట్టు కొట్టిండ్రా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంటే తలనొప్పిగా ఉంటే మనల్ని ప్రేమించేవాళ్ళు ఇష్టమైన వారు ఒక్కసారి కౌగిలించుకుంటే తలనొప్పి చికాకు దూరం అవుతాయని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు సో మీకు తలనొప్పి గనక వస్తే చక్కగా మీ ఆవిడ లేకుంటే మీ ఆవిడని మీరు మీరు మీ ఆవిడను అలాగే మీకు ఇష్టమైనటువంటి పిల్లల్ని ఒక్కసారి ప్రేమగా దగ్గర తీసుకొని ఇటు రాబిడా బాగా తలని వస్తుంది జన్మో బిడ్డ అని చెప్పేసి అట్లా అనొద్దు చక్కగా ఒక మంచి హగ్గిచ్చారనుకోండి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళనే మామా టఫెల్ తగ్గిపోద్దామే మామా ఈ బ్రహ్మదేవుడు కూడా ఏం లేదు ఏవండి ఏవండి ఏమండి ఏమండి చాలా కష్టం అండి కష్టమండి ఎందుకండి 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 నాకేం తెలియదు అండి నాకేం అవసరం లేదు నాకు మీరు పెళ్లి చేసుకుని పిల్లలు నాకు తలనొప్పి వస్తే నేను నేను ఒకటే చేస్తానండి నాకు తలనొప్పి వస్తే మా ఇంట్లో బీరువా దగ్గరికి వెళ్ళి నిలబడతానండి నేను ఓకే దేం దగ్గరికి వెళ్ళి నాకు తా నాకు తల వస్తే నేను మా బీరువా దగ్గరికి వెళ్ళి నిలబడతాను ఎందుకు అంటే బీరువాకు ఒక పెద్ద అద్దం ఉంటుంది కాదు ఆ బీరువాకి ఒక పెద్ద అద్దం ఉంటుందండి అందులో నాకు నేనే కనబడతాను నన్ను నేను కౌగిలించుకున్నా అనుకో ఓ సిమటలే కనబడతాడు అందులో

నిన్న వచ్చారు అదేందాట్లా నిన్న వచ్చారు కదా మామా నిన్న నేను సీమా షాపింగ్ మాల్ లో నుంచి చేశాను మామా ఏనో పక్క నుండి తిరుగుతా ఉన్నాడు ఎక్కడికి వచ్చినా పిచ్చోడలవాడు అవన్న మామా నిన్న వచ్చారంట మీ సో అంటే అంత పిచ్చో మామా నిన్న నేను రాలేదమ్మా మొన్న మొన్న రాలేదు మామా నిన్న వచ్చారు అంత ముందు రోజు భగవద్గీత చెప్పారు వన్న రాలేదు మామా ఏంటి మామా ఏమాయె ఇగ నేను ఎప్పుడు వచ్చినా ఏందో

చక్కగా మన ఆర్జేస్ అందరూ నిజంగా ఎంత ఒక పండుగ వాతావరణం లాగా ఎవర్డి పుట్టిన రోజు అయినా పెళ్లి రోజు అయినా కూడా చక్కగా మన వాళ్ళందరూ కూడా చెబుతూనే ఉంటారు దట్ ఇస్ ద స్పెషాలిటీ విత్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సరేనా అండ్ చాలా ఇష్టం మన ఆర్జేస్ అందరం చాలా యా మామ అని అడుగుదామో మన మనికంట మామ అడుగుదాం మామ టీచర్‌కు జడ్జికి ఒక సంబంధం ఏంది చెప్పుదాం జోకులు చెప్పుకుందాం మనం చెప్పు నేను వస్తాను హైనా లైఫ్ జల్ప సందేశాని రేడియోలో నసన మామ అది ఆగస్టు ఫోర్త్ మామూలు బర్త్డే ఓకే నాకు ఆ రోజు జరిగిన సంతోషం మాత్రం నాకు ఎప్పుడు జరగదు మా ఇప్పుడు నాకు ముప్పై సంవత్సరాలు వచ్చింది మా నీ లైఫ్ డేస్ లో ఆ రేడియోతో ఉన్న అనుబంధాన్ని కలుపుకుంటూ నేను అనుకున్న కోరిక కూడా ఆ కుటుంబానికి నేను మంచిగా మా ఎందుకంటే నేను ఒక మా వాళ్ళు వరకు ఒక ఇరవై మంది ముప్పై మంది కోసం పెట్టి పెట్టి పెడదాం అనుకున్నాను అలా నెరవేరింది అలాగే రేడియోలో కూడా నాకు సంతోషం కలిగింది మా ఓకే అంతకంటే సంతోషం చెప్పండి అవును ఇద్దరికి అదే మామ ఓకే చూదాం సో నిజంగా ఏ విధంగా అంటారు లాస్ట్లో నేను చెప్తాను కానీ ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు మీరు టీచర్కి ఒక జడ్జికి టీచర్ అమ్మ నేను జాజ్ చెప్తామమ్మా చెప్పండి ఒక జర్చ్ చెప్ అయితే ఆ భార్యాభర్తలు ఇద్దరు అంటారు భర్త అంటాడు భార్య అంటది భర్త అంటాడు మే మన 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 మైండ్లో ఏ అవతరాల మైండ్లోకి పంపించాలంటే వాళ్ళు ఏమంటారు అని అంటే టీచర్ అంటారు మన ఆలోచనలు ఎదుటి వ్యక్తి ఆలోచనలుగా పంపించడానికి ఎవరు చేస్తారంటే టీచర్లు అంటది వెరీ గుడ్ అంటాడు అలాగే మన జేబులో డబ్బుల్ని ఇతరుల జేబుల్లో లాక్కునే వాళ్ళని ఏమంటారు అంటే బిజినెస్ మ్యాన్ అంటాడు ఓకే

రమణ ఎలా ఉన్నారు మీరు మీ ఊళ్ళో ఈ కరోనా కేసులు అటువంటి ఏం లేవు కదా అట్లాంటి ఏం లేదు సార్ అంత ఇదిగా ఉంది కాకపోతే మాకు కొద్దిగా చలి మంచు కొద్దిగా ఎక్కువ అయిపోయింది సార్ అసలు చాలా ఇదిగా ఉంది ఇప్పుడు సాఫ్ దగ్గర ఉన్నాను కానీ ఇంటికి వెళ్ళడానికి కూడా కాస్త భయం అవుతుంది అంత ఘోరంగా ఉంది అలా కిటికీలుగా ఉంది ఇంకంతే వాతావరణం అదే క్యాజువల్ సార్

బాగానే చెప్పారు వెరీ గుడ్ రమణ ఒక మంచి పాట ఒక డెడికేట్ చేస్తాను వినండి ఓకే ఈరోజు ఛాన్స్ సేపే ఉంటాను నేను ఉండనా వెళ్ళిపోనా ఏంటి ఇంకొక పావు గంట అరగంట సేపు ఉండనా మీతోటే ఉండనా నో ప్రాబ్లం ఉండిపోతాను అలాగే మంచి మనసులో మూవీ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది మీకోసం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీ ఇంట్లో ఏటీవీ ఉంది మిమ్మల్ని మీ ఇంట్లో ఏ టీవీ ఉంది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు జపాన్ మీ ఇంట్లోనే కదా అందరి ఇళ్లలో కూడా ఈ టీవీలన్నీ ఆల్మోస్ట్ జపాన్ నుంచి వెళ్ళలే వచ్చినాయి అలాగే మనం అంతేందుకు మనం వాడుతున్నటువంటి శాంసంగ్ ఏదైనా కూడా ఇవన్నీ కూడా కానీ జపాన్లోకి అడుగుపెట్టినటువంటి ఇండియన్ బైక్ గురించి అంటే ఏదైనా కూడా ఏదైనా కూడా ఏదైనా ఇంపార్టెంట్ వచ్చిందంటే అది జపాన్దే అండి అంతే ఎందుకండి రేడియో కూడా జపాన్ రేడియో ఫిలిప్స్ రేడియో అన్నీ మనం వినే రేడియో నుండి రేడియో అంటే చూడండి ప్రసార మాధ్యమాలన్నీ కూడా ఇవన్నీ కూడా జపాన్కి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి మనం మన దగ్గర అన్నీ అటు చైనా నుండి వస్తుంటాయి ఇటు అమెరికా నుండి వస్తుంటాయి మరి మన దగ్గర నుంచి ఏం లేవా అంటే ఎందుకు లేవు ఇంతమంది వ్యాక్సిన్ వేసుకుంటున్నారు అవన్నీ ఎక్కడే అనుకుంటున్నారు అందే అలాగే జపాన్ ఆటోమొబైల్ కంపెనీలు మన దేశంలో సందడి చేస్తుంటాయి అయితే దేశీయ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థ ఇమోటరాడ్ తాజాగా జపాన్తో పాటు నేపాల్ మార్కెట్లో కడుగుపెట్టిందనమాట టీరెక్స్ ఈఎంఎక్స్ బైక్స్ను నేపాల్లో గ్లైడర్ ఎక్స్ప్లోరర్ అండ్ డాల్ఫిన్ మోడల్స్ని జపాన్లో ప్రవేశపెట్టిందన్నమాట ఈ సంస్థ పూణే ప్లాంట్లోని ఎనిమిది రకాల బైక్స్ను తయారు చేసింది దేశీయంగా పదహారు వేల విదే పదహారు వేలు దేశీయంగా పదహారు వేలు విదేశాల్లో ఆరు వేల మూడు వందల యూనిట్లు విక్రయించిందన్న గ్రేట్ సో మొత్తానికైతే టీరెక్స్ ఈఎంఎక్స్ బైక్స్ని చక్కగా వాళ్ళకంటే మనం మెరుగైనటువంటి బైక్స్ను తయారు చేసి ఎలక్ట్రిక్ వాహనాలను వాళ్ళ దేశంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అంటే ఇదే అనమాట దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ అలాగే ఇక మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి చాలా విషయాలు కేవీఆర్ పార్క్ వెళ్ళారు ఎప్పుడైనా నగరంలో ప్రముఖ కేబీఆర్ పార్క్ ఎంట్రీ ఫీజులు పెంచారు కేబీఆర్ పార్క్ పోతే అందరూ కూడా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అంతా పెద్ద పెద్ద బిగ్ షాట్స్ వస్తుంటారు మధ్య మధ్యలో హీరోయిన్స్ నడుస్తూ ఉంటారు మన ఎవరు చౌరసి అనే అమ్మాయి మొబైల్ పోగొట్టుకుంది అక్కడ అలాగే పెద్ద పెద్ద డాక్టర్స్ వస్తుంటారు హీరోస్ వస్తుంటారు హీరోయిన్స్ వస్తుంటారు డబ్బులున్న వాళ్ళు వస్తుంటారు అలాగే ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిన వాళ్ళందరూ వస్తుంటారు కేబిఆర్ పార్క్ అంటే అది ఒక పార్క్ లాగా అనిపిస్తుంది మనకి అయితే రోజువారి ప్రవేశ రుసుము పెద్దలకు నలభై రూపాయలు పిల్లలకు ఇరవై రూపాయలు వసూలు చేశారనమాట కాకుండా ఇప్పుడు ఇయర్లీ పాస్ వచ్చేసింది రెండు వేల ఐదు వందల రూపాయలు కడితే ఎవరు ఎంతసేపు అయినా కూడా కేవీఆర్ పార్కులో ఉండొచ్చు సీనియర్ సిటిజన్స్ ఫీజును వాళ్ళు పదిహేడు వందలకు తీశారు మంత్లీ ఫీజు వచ్చేసి ఏడు వందలకు పెంచారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ ఫీజులు అమలుకి రానున్నాయి పార్కు వేళలు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అలా ఉదయాన్నే లేచి చక్కగా కారెక్కేసి ఐదు గంటలకంటే ఐదున్నరకు అలా వెళ్ళిపోయి ఐదున్నర నుండి ఆరున్నర ఏడున్నర బోళ్ళని కబులు చెప్పుకుంటూ అలా 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 కేబిఆర్ పార్క్ చుట్టూ మొత్తం అలా ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది రోజు అలా నడుచుకుంటూ వెళితే ఎంత బాగుంటుందండి ఎప్పుడు కలలోకి కళలోకి వస్తుంటాయి ఇవన్నీ కానీ వెళితే చాలా బాగుంటుంది వెళ్ళాలి వెళ్ళాలి డెఫినెట్గా వెళ్తాను ఏదో ఒక రోజు వస్తుంది నా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి చిమ్మూరి శివామూర్తి గారు నేను ఇద్దరం వాకింగ్ వెళ్తే ఎలా ఉంటుంది చాలా బాగానే ఉంటుంది కానీ గురుగారు రావాలిగా టైంకి చిమ్మపూర్ శివమూర్తి గారు చిమ్మపూర్ శివమూర్తి గారు యా ఆయన కంటే ఆయనకంటే ముందుగా నేను అయ్యో డెఫినెట్గా నడకలో నేను నడక కలపగలను కాకుండా ఒక్క నిమిషం గురువుగారు నేను నా నా మనసులోకి వచ్చేసింది మళ్ళీ నేను మర్చిపోతానేమో సరే పర్వాలేదు మర్చిపోయినా పర్వాలేదు మీ మీతో మనస్ఫూర్తిగా మాట్లాడిన తర్వాత ఇది నేను అడిగే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈ గురుగారు ఎలా ఉన్నారు మీరు ఏంటి విప్పి మనసు విప్పి గురుగారు చెప్పండి మీ మాట వచ్చా అవునా అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నానండి మీరు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను గురువుగారు సంతోషం అండి కాకుంటే దేవుడు అందరినీ చల్లగా చూడాలి చల్లగా చూడాలి అని చెప్పేసి నేను కోరుకున్నాను చిమ్మపుడి గారు బట్ ఇంత చల్లగా చూస్తాడు అయ్యా మరి ఇంత రెండు మూడు రగ్గులు రెండు మూడు రగ్గులు ఈ రెండు మూడు రగ్గులు కప్పుకున్నా కూడా మనకు సరిపోతలేదంటే ఇంకా ఎట్లా అయినా ఏముంది ఇక్కడ అంటారు చివరికి ఇంకా ఏముంది అయ్యో డైలాగ్ అంటారు నాకు చాలా భయం వేస్తుంది రేపు పెళ్లి చూపులో పోయిన తర్వాత అయినా ఇక్కడ ఏం దిగిలింది కనుక అని అంటారు నా బాబు ఎందుకన్నారు డైలాగ్ బాబు ఏదో అట్లా అయిపోయింది ఆ అయితే చెప్పండి బాగుంది చాలా రోజులు మీదే మాట్లాడుతున్నాను ఉదయం కూడా అది మాట్లాడే ప్రయత్నం చేయండి రేపు అది మాట్లాడుతాం మాట్లాడుతాం అంటే నాకు ఏమైపోతుందంటే గురుగారు కొంచెం నైట్ పడుకోవడం కొంచెం లేట్ అవుతుంది పది పదవన్ని పదవి పదవి అయితే ఓకే నో ప్రాబ్లం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు మనం మరి నేను పైసలు చేస్తున్నా అయితే పర్వాలేదు పర్వాలేదు తప్పకుండా గురుగారు అలాగే రాజు యాదవ్ గారు ఏమంటున్నారు అంటే జడ్జి గారు కోర్టులో జడ్జి చేస్తారు అయ్యో రాజు యాదవ్ గారు చాలా రోజుల తర్వాత మనకు మెసేజ్ చేశారు చిమ్మప్పూరు శివమూర్తి గారికి నా వందనాలు గురుగారు ఎలా ఉన్నారు అని చెప్పేసి పంపించాడు అలాగే అయ్యో మీకు తోచింది మీరు చెప్పండి అండ్ అలాగే మన రాజు యాదవ్ మొరకాయ నుండి పంపించే జరిగింది ఆయన మనసులో ఉన్నటువంటి మాట ఎందుకు కూడా చెప్దాము జడ్జి గారు కోర్టులో జడ్జి చేస్తారు మామ టీచర్ గారు స్కూల్లో పిల్లలకు ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారో జడ్జ్ చేస్తారు కానీ టీచర్ జడ్జిని తయారు చేస్తాడు కానీ జడ్జి టీచర్ని తయారు చేయలేడు మా వాళ్ళ చాలా ఏంటి అంటే నాకు తోచింది టీచర్ గురువు గారు నా మనసులో ఉన్నది మీకెలా తెలిసింది గురువు టీచర్ శుద్ధి కొడతారు జడ్జి కొడతాడు కడుపు నిండిపోయింది గురువు గారు మాట మనం అక్కడ ఒక అర్థం ఇక్కడ ఒక అర్థం వాడాము వరుడు మాత్రం ఒకటే దీన్ని శాస్త్రంలో అలంకార శాస్త్రంలో ఇది యమకాలంకారం అని అంటారండి యమకాలంకారం యమకాలంకారం అంటే ఏంటి ఒకటే మాట రెండు అర్థాలు వస్తాయి రెండు చోట్ల వేరు వేరు అర్థాలు వస్తాయి అయ్యా అంటావు అవును అంటే మరే అదే అంటున్నా మనం రమ్మనడానికి పొమ్మనడానికి ఒకే ఒక పదాన్ని ఉపయోగిస్తాం ఏంటది అని అడిగాం గతంలో రమ్మనడానికి పొమ్మనడానికి దయచేయండి అని చెప్పేసి అంటాం అంటే ఒక చోట ఒక ఒక అర్థంతో వాడాడు ఇంకో చోట ఇంకో చోట అదే ఇంకో అర్థంతో అదే పదం వాడాడు అవును అప్పుడు ఒకే పదాన్ని వేరు వేరు చోట్ల రెండు అర్థాల్లో వాడితే అప్పుడు దాని యమక అలంకారము అంటారు అనమాట ఇప్పుడు ఇది 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 ఓకే అనే పదం కూడా ఆమె వాళ్ళ అమ్మగారింట్లోచళ్ళి మన ఇంటికి వచ్చింది అనుకో భార్యామణి ఏమండే మా అమ్మగారింట్లో నుండి మార్నింగ్ ఐదు గంటలకు బయలుదేరానండి పది గంటలకు వచ్చేసానండి అనగానే ఓకే ఏమండీ నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను ఓకే

వచ్చానండి ఉత్తరాయనం దక్షిణాయనం అవును అంటే మీ ఉద్దేశంలో ఆరు నెలలకు నేను రెండు సార్లు వచ్చాను అంటావు అంతేనా గురువు గారు అయ్యా ఎనివే మన ఈ మీరు పెద్దవాళ్ళు పాపం వాళ్ళు దీవించండి మన నలిని గారి అలాగే స్వామి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి చక్కగా నా శుభాకాంక్షలు శుభాభినందనలు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం కూడా జరుపు జరుపుకోవాలి చిరంజీవులై వర్ధిల్లాలి చిరకాలం వర్ధిల్లాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో వర్ధిల్లాలి ఆ భగవంతుడు చల్లగా వారిని చూడాలి అయిగా భగవంతుడి యొక్క కృపా ప్రసాద వృష్టి వారిపైన కురవాలని కోరుకుంటున్నారు వండర్ఫుల్ అండి ఎంత బాగా చెప్పారండి గురుగారు ధన్యవాదాలు గురుగారు ఇక మన షో అయిపోయింది గురుగారు మళ్ళీ రేపు మాట్లాడేసుకుందాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారు అయితే జడ్జి సుత్తి కొడతారు క్లాస్లో టీచర్ కూడా సుత్తి కొట్టేస్తారు అలాగే మీకు ఎన్ని కార్లు ఉన్నాయి ఒక ఆయన అన్నాడు అనమాట ఏమని మహేష్ గారు మీ ఆవిడ కారు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టిందండి అని సార్ మా ఆవిడ కారు నేర్చుకోవడానికి రెండు రెండున్నర కార్లు టైం పట్టిందండి రెండున్నర కార్ల అంటే ఆల్రెడీ రెండు కార్లు డ్యామేజ్ అయిపోయి మిగతాది సగం ఉన్నది అప్పుడు ఆమెకు డ్రైవింగ్ వచ్చిందన్నమాట అమెరికాలో వచ్చినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే అందరికంటే ఎక్కువగా యాక్సిడెంట్ చేసినాయి వైఫ్లే చేశారట యాక్సిడెంట్ చేయడం ఏమండే కార్ యాక్సిడెంట్ అయింది రాండి తొందరగా వాళ్ళు టెన్షన్ పడి బేబీ బేబీ కారు భూతమైనా మంచిదే నువ్వు అయితే నువ్వు ఓకే కదా అని చెప్పేసి కొందరు బేబీ కార్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే కదా కొందరు ఓకే ఎనివే నో ప్రాబ్లం అలాగే ఒక మంచి విషయం ఫస్ట్ నైట్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు అంటే మన ఇండియాలో ఫస్ట్ నైట్ ఒక రకంగా ఉంటుంది అట నాకు కూడా తెలియదు అలాగే అమెరికాలో ఫస్ట్ నైట్ ఒక తీరుగా ఉంటుందట ఆస్ట్రేలియాలో ఒక తీరుగా ఉంటుందట లండన్లో ఒక తీరుగా ఉంటుందట ఫస్ట్ నైట్ ఓకే కానీ జపాన్లో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందట అదే జపాన్లో సో ఈ అంటే అబ్బాయి అమ్మాయి పెళ్ళి నిశ్చయమైనటువంటి రోజు నుంచి వేచి ఉండే ఒక మొదటి రాత్రి అనమాట అలా జ జాపనీస్ డ్రెస్లో అమ్మాయి మన దగ్గర పాలు అవి పట్టుకుంటారు కదా అమ్మాయి చేతిలో ఒక వైన్ గ్లాస్ పట్టుకొని అలా డోర్ ఓపెన్ చేసి చాలా ప్రేమగా వాళ్ళ కళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎంత బాగుంటుందో ఈ మధ్య అన్ని జపనీస్ సంబంధించినటువంటి సీరియల్సే చూస్తున్నాను నేను ఆ సీరియల్స్ చూసి చూసి నా కాళ్ళు కూడా అట్లే అయితే ఏమైనా అలా అమ్మాయి చాలా చాలా సాఫ్ట్గా చాలా ఎంత బాగుంటారో అసలు జపనీస్ అమ్మాయిలు చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని మెల్లగా అంటే డోర్కి ఎక్కడ దెబ్బ తలుకుతుందో అన్నంత జెంటిల్గా మెల్లగా డోర్ ఓపెన్ చేసి అలా బెడ్రూమ్లోకి రాగానే భర్త చిరునవ్వుతో సుతాకి ఓకే అనగానే ఆమె వైనిస్తూ సిగ్గుతో చెప్తుందనమాట కోద్వాని అంత ఇంట్రెస్ట్ ఎందుకు వింటున్నారు ఫస్ట్ నైట్ అయినా మనకు భాష అర్థం కాకుండా ఇవి మాత్రం బలహీనేస్తారు మీరు అసలు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎనర్ఐ రేడియోలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా అదేంటో ఫస్ట్ నైట్ సాంగ్ అనగానే ఏ సాంగ్ గుర్తొస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది యా అలాగే మనకు వెంకరెడ్డి గారు చాలా రోజుల తర్వాత మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే రమణ కూడా ఉన్నట్టు అని గారు ఎలా ఉన్నారు సార్ నమస్తే మహేష్ మామగారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటున్నానండి మీ కార్య మీ కార్యక్రమం వింటూనే ఉన్నాను కాకపోతే రావడానికి ధైర్యం తక్కువ చేస్తున్నాను అంటే నాకు సరిగ్గా టాపిక్ స్పందించడం కొంచెం సరిగ్గా రాక వింటూ ఉన్నాను ఈ వేళ మాత్రం మీరు ఇంకా నన్ను మరీ మరీ కదిలించారు ఇప్పుడు చెప్పండి అయితే ముందుగా ఇందాక మీరు మన కార్యక్రమానికి ఏడున్నరకి పది నిమిషాలు లేటుకు వస్తే భక్తిగీతలు వచ్చింది రెండో మూడో నిజం నిజంగా మీరు ఆ పాటలు మీరే పాడరేమో అన్నంతగా మీ వాయిస్ లాగా అనిపించింది చాలా బాగున్నాయండి మీరు పాటలు పాడదాం అనుకున్నట్లుగా ఇందాక చెప్పారు నిజంగా మీరు చక్కగా ఎన్నో చోట్ల నిజంగా మీ ప్రతిభ పాట వాళ్ళు చూపిస్తూ డబ్బింగ్ చెప్తూ మమ్మల్ని అలరిస్తున్నారు మీరు పాటలు కూడా పాడగలరు పాడాలని మీరు కోరుకుంటే అందులో డౌట్ ఏమి లేదండి మహేష్ గారు అలాగే జపాన్ వార్స్ ఈ వనిడా టీవీలు తయారు చేస్తారు ఫిలిప్స్ రేడియోలు ఇవన్నీ చెప్తుంటే ఆసక్తిగా చెప్తున్నారు అనుకుంటే మళ్ళీ మీరు ఇంకో ట్విస్ట్ ఇస్తారు ఏంటి భారతదేశంలో వ్యాక్సిన్స్ అందరికీ మన ఇతర దేశాలకు సప్లై చేసేది మన అని మన దేశం గురించి చెప్పేటప్పుడు గట్రా చాలా ఆసక్తిని వ్యక్తి మీరు అలాగే మన శ్రీరామ్మూర్తి గారు గురువు గారు జడ్జికి టీచర్కి తేడా ఏంటంటే ఇద్దరి దగ్గర సుత్తి ఏదో సుత్తి అంటే మాస్టర్లు సుత్తి కొడతారంటారు కదా ఆ సుత్తి ఏమో అక్కడేమో జడ్జి గారి దగ్గర మామూలు సుత్ అని నేను అనుకున్నాను చాలా రోజుల తర్వాత నేను మాట్లాడుతున్నాను ఎన్ని రోజులు అయింది నేను మీతో ఓకే కదా గురుగారు నిజంగా చాలా కాలం అండి అయినా మీ సమయాన్ని ఎక్కువ కూడా మేము సద్వినియోగం చేసుకోవాలి కాకపోతే మీతో మాట్లాడటం మొదలడితే ఇంకా అలా మాట్లాడాలని అనిపిస్తుంటది ఆ రాజు యాదవ్ గారు కూడా మామగారు ఆయన కూడా మనకి వీళ్ళద్దరికి డిఫరెన్స్ బాగా చెప్పారండి వాళ్ళు కూడా ఆయన కూడా మరి అలాగే మన ప్రియంత మా రేడియో తర్వాత నాకు కూడా మిత్రురాలు మన నళిని కుమార్ గారు వివాహ వార్షికోత్సవం రేపని తెలిసిందండి స్వామి గారు వీరిద్దరూ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి నా మీరు అందరూ చెప్పేశారు నా తరఫున కూడా వివాహ వారసకోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియపరుస్తూ ఇటువంటి వివాహ సుఖాలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను మహేష్ గారు వండర్ఫుల్ అండి అలాగే ఒక ఇంట్లో వాళ్ళ వైఫ్ వాళ్ళ అత్తగారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారండి అటువంటి ఒక ఆయన పాపం ఏం చేశాడంటే ఏమే నా ముఖానో కాఫీ ఓ చాయో ఏదో ఇయ్యొచ్చు కదా అనగానే కాఫీయో టీయో డీయొచ్చు కదా అనగానే టక్కున లోపలికి వెళ్ళేసి సరే ఇదిగో తాగు అన్న తర్వాత ఆహా పెళ్ళై ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది నా లైఫ్లో నేను ఇంత రుచికరమైనటువంటి కాఫీ నేను ఎప్పుడూ తాగలేదు అనగానే ఏమండే నేను నా కోసం కలుపుకున్నటువంటి కాఫీ మీకు వచ్చిందా నాది నాకు ఇవ్వండి నేను లాగేసుకుంది అయితే సడన్గా ఆమెకి కాలు వచ్చింది ఆమె కాలు వచ్చింది కాలు వచ్చిన తర్వాత కాలు రాగానే ఆమెను ఎవరు అడిగినట్టే మా అమ్మ వేసింది కాలు ఓహో మీ అమ్మగారు చేశారు ఆ కాలు అనగానే జీవితం అత్త కాల్ చేసింది ఈమె మాట్లాడుతుందంటే వీళ్ళు ఇంట్లో ఒక ఏడెనిమిది పనులు వేసుకోవచ్చు అండి ఎట్లా అంటే వాళ్ళు తల్లి బిడ్డలు గంటలు గంటలు మాట్లాడుకుంటారు ఫోన్లో అవునండి కదా అవునండి గంటలు గంటలు మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళిద్దరికీ తెలియాలి సరే వీళ్ళ ఇంట్లో లౌడ్ స్పీకర్ ఉంది లౌడ్ స్పీకర్లో తల్లి కూతుర్లు మాట్లాడుకుంటున్నారు ఆయన మాత్రం సోఫాలో కూర్చున్నాడు పేపర్ చదువుతున్నాడు ఏదో కంప్యూటర్ పని చేసుకుంటూ ఉన్నాడు అయితే ఇక ఈమె చెప్తుందనమాట అమ్మా మొన్న మీ అల్లుడితో మొన్నటి వరకు మా వాడినటువంటి రగ్గులు స్వెటర్లు అన్నీ కూడా ఉతికించేసి పై అల్మార్లో సర్దించేశాను అలాగే ఇంటి చుట్టూ గోడలకు సున్నం వేయించి బియ్యం బస్తాలో ఉన్నటువంటి రాళ్ళు పప్పులో ఉన్నటువంటి రాళ్ళు అన్నీ కూడా ఏరించాను ఆయనతోటి అలాగే వెనకాల రూమ్లో అంతా క్లీన్ చేయించి రంగులు వేయించా మమ్మీ ఇంకేం చేయించాలో అర్థం కావట్లేదమ్మా ఆయనతోటి అని అనమాట అనగానే ఆ అత్తగారు మహా తెలివి కాళ్ళ అత్తగారు ఇప్పుడు ఇవన్నీ వేయించావా నువ్వు నా బంగారు తెలివే ఇప్పుడు మన ఇల్లు ఎంతో దూరంలో లేదు కదమ్మా పది కిలోమీటర్లే కదా ఏదోనో కింద మీద పడి అల్లుడి గారిని మన ఇంటికి తీసుకొచ్చేసాయి ఓ వారం ఉండి వెళ్ళండి ఎలాగూ పండగకి ఇళ్ళు సమాన్లు మనం కడగలేదు అలాగే ఇంటికి రంగులు కూడా మనం వేయిద్దాం అనుకుంటున్నాం కదా నీకు కూడా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది వచ్చినప్పుడు అల్లుడి కూడా ఆడ లేడీ ఔరత్తులు ఉంటే మగవాడు ఇలాగే అమాయకుడు అయిపోతాడు అట్లా అనుకుంటాం కదా అంత అట్లా ఉండరు కదండి అందరూ నిజంగా ఎవరు అట్లా ఉండరు కదా అవునండి అవునండి నిజంగా మనం సరదాగా మాట్లాడుకుంటున్నాం ఏదో అక్కడక్కడ ఉంటారు అనుకోండి కానీ సరదాగా మాట్లాడుకోవడం కూడా విశేషంగా మాట్లాడతారు మీరు అదే నాకు పెద్ద ఆనందం అండి మరి మా మామగారు అనుమతిస్తే చిన్న పాట అండి మరి తప్పనిసరిగా అనుమతించాలి చాలా కాలం మంచి పాట పాడండి అయితే నాకు ఏంటంటే మామగారు పాటలు చూసి పాడుతాం ఒకటి నాకు అలవాటు ఏ పాట పాడాలంటే అది పాడతాను ఈ శరణాలు అని గుర్తుండవండి చూడకుండా పాడలేనండి మామగారు చిన్న పద్యం అండి గతంలో పాడింది మళ్ళీ పద్యం అంటే ఇంకా చిమ్మూర్తి గారు నేను అదే మా నాకే ఘటసాల గారి చిన్నది బజ్జీనాడుదీ చిన్నమాట రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ ధన్యవాదాలు అండి మామగారు బోలునటీలోన నవ కమల దళములు నీ నయ బోలు నటే ఎచట చూచినా ఎచట వేచిన నీ రూపమదే కనిపించినదే తల నిండ పూదండ దాల్చిన రాణి ములక నవుల తోడ మురపించబోకే పూలవనలు కురియు మెయిలువో మొగలి రేకులలోని సొగసువో నారాణి తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక తోడ మురపించబోకే నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగ్గిడే శృంగారాలు నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు నీ మేనిలో పచ్చ అందాలు నీ నీల వేణిలో నిలిచే ఆకాశాలు తల నిండ దాల్చిన రాణి మొలక నవుల తోడ మురిపించబోకే ధన్యవాదాలు మహేష్ మామారు చాలా రోజుల తర్వాత మంచి పాట వినిపించారండి థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు సూపర్ సార్ మీరు వెల్ మామజ్ ఇన్ ఎన్ ఇక ఇంకా చేయనా వెళ్ళిపోనా వదిలిపెట్టాలని లేదు అస్సలు అస్సలే వదిలిపెట్టాలని లేదు చలో ఇక మళ్ళీ మనము మండే రోజు కలుసుకునే చేద్దాం మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మామ మీకోసం సిద్ధంగా ఉంటాడు తెల్లారిందో ఈ మామ కార్యక్రమంలో ఓకే అలాగే చాలామంది అంటూ ఉంటారు మహేష్ గారు మీరు అన్ని రేడియోలో గలగలగలగల మాట్లాడుతూ ఉంటారు బయట ఎందుకట్లా మౌనంగా ఉంటారు ఒక్కొక్కసారి ఏం మాట్లాడరు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే మౌనం వహించు కోపం వచ్చినప్పుడు మౌనం వహించు నీకు వాస్తవాలు తెలియనప్పుడు మౌనం వహించు నీకు రూఢీగా తెలియనప్పుడు మౌనం వహించు నీ మాటలు బలహీనుడిగా గాయపరుస్తున్నప్పుడు మౌనం వహించు నువ్వు వింటున్న సందర్భంలో మౌనం వహించు నీ మాటలు తప్పుడు సంకేతాలను పంపిస్తూ ఉంటే మౌనం వహించు నీ తప్పును జోగ్గా చెప్పాల్సి వస్తే మౌనం వహించు నీ మాటలకు తర్వాత పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది అనుకుంటే మౌనం వహించు నీకు సంబంధం లేని విషయంలో వస్తే మౌనం వహించు అబద్ధం చెప్పాల్సిన సందర్భంలో మౌనం వహించు ఇతరుల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడాల్సి వస్తే మౌనం వహించు స్నేహానికి భంగం కలుగుతోంది అననుకుంటే మౌనం వహించు క్లిష్టమైన సందర్భాల్లో మౌనం వహించు నీవు అరచి చెప్పాల్సిన సందర్భాల్లో మౌనం వహించు భగవంతుని విషయంలో మౌనం వహించు స్నేహితుల విషయంలో కుటుంబం విషయంలో అలాగే మౌనం వహించు తర్వాత సమాధానం చెప్పలేని సందర్భంలో మౌనం వహించు ఒకసారి ఇంతకు ముందే చెప్పి ఉంటే మౌనం వహించు ఒక చెడ్డవాడిని పొగడాల్సి వచ్చిన సందర్భంలో మౌనం వహించు పని చేసుకోవాల్సిన సందర్భంలో ఎవరు తన నోటిని నాలుకను అదుపులో ఉంచుకుంటారో జీవితంలో సమస్యలను దూరంగా ఉంచుకోగలుగుతారు ఇది నేను నేర్చుకున్న రీసెంట్ లెసన్ అలాగే వై వెంకటరెడ్డి చాలా రోజుల తర్వాత మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు వెంకటరెడ్డి గారు నమస్కారం సార్ పాత ఫ్రెండ్స్ వస్తున్నారు సార్ ఈ రోజు చాలా ఆనందం వస్తుంది మీ అందరితో మాట్లాడుతుంటే నమస్కారం అండి నమస్కారం అండి మామ మహేష్ గారు నాకు చాలా ఆనందంగా ఉందండి సో ఆల్రెడీ నేను మూడు రోజుల క్రితమే స్టార్ట్ చేశానండి మళ్ళీ ఎన్ఆర్ఐ రేడియోకి బాగా రావడం అన్నది వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ సార్ అందులో భాగంగానే ఈ రోజు మళ్ళీ మీ షోలో అనుకోకుండా ఏమనుకున్నానంటే పద్మజీ గారి షో ఉంటుంది అనుకున్నాను అనుకోకుండా మరి మీరున్నారు చాలా చాలా సంతోషం ఎవరు షో చేసినప్పటికి కూడా మరి నేను వచ్చానంటే అందరినీ సంతోష సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తానండి అయ్యో వెంకరెడ్డి గారు వైవిఆర్ గారు వచ్చారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ముఖాల్లో నవ్వులు వెళ్ళి విరియాల్సింది అది పాత విషయమే కదండి ఇది కొత్తది ఏం కాదుగా అంటే ఒకటండి నేను పెద్ద జోకర్ అయితే కాదండి అవునండి కానీ ఏదో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తుంటాను అన్నమాట చేయాలి సార్ తప్పదు అదే విధంగా మీరు ఇంతకు ముందు ఎక్కడ ఎప్పుడు ఎలా మౌనం వహించాలి అనే విషయాన్ని గురించి మీరు చెప్పారండి అద్భుతంగా ఉంది ఆల్రెడీ నేను కొన్ని విషయాల్లో అలాగే ఉంటున్నాను ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇంకొన్ని విషయాల్ని కూడా ఈ మౌనానికి యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి చేయండి సార్ ఖచ్చితంగా మరి ఈరోజు ఈ రోజు నుంచి మీ షోకి వచ్చాను ఇలాగే రెగ్యులర్ గా వస్తుంటానండి వండర్ఫుల్ సార్ ఎన్ని రోజులైంది సార్ ఈ పాట వినక ఇది బాలుగారు వాడినటువంటి పాట హిందీలో హిందీలో ఆయనే పాడారు తెలుగులో ఆయనే పాడారు తమిళలో ఆయనే పాడారు అన్ని లాంగ్వేజ్ లోనూ ఆయనే పాడారండి అవునండి అవునండి ఎంత బాగుందో ఈ పాట అసలు మీ మీ గొంతు వింటూ ఉంటే చాలా హాయిగా అనిపించేసిందండి ఇంకొకటి కూడా ఏమంటే ఇతర పనుల్లో పడిపోయి ఈ మధ్య ఈలపాట ప్రాక్టీస్ కూడా బాగా తగ్గిపోయిందండి ఇప్పుడు మీరు విన్నది ఎంత మాత్రం ప్రాక్టీస్ లేని పాట అదే అన్నమాట విషయం అదే ప్రాక్టీస్ ఉన్నట్టయితే ఇంకా కొంచెం బాగా పాడేవాడిని ఇక ముందు బాగా పాడే ప్రయత్నం చేస్తారు డెఫినెట్గా మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయలేదు బట్ ఇప్పుడైనా కూడా ప్రాక్టీస్ చేసినట్టుగానే వచ్చిందండి వెంకరెడ్డి గారు అందులో ఏ మాత్రం తేడా లేదు ఎందుకంటే ఒక్కసారి మనం ఈత నేర్చుకుంటే ఎన్నిసార్లు బావిలో పడ్డా కూడా డెఫినెట్గా గా ఈ కొట్టుకుంటూ బయటకు వచ్చేస్తామండి అది మాత్రం నిజం ఈలో పాట కూడా అంతేమో అనిపిస్తుంది నాకు అంతేనా అదే అంటున్నావు ఒక్కసారి అది అనుకోండి సార్ మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఈజీగా చేయగలుగుతాం అది వంట అద్భుతం మీలాంటి వాళ్ళతో చెప్పండి కరెక్ట్ అండి గురుగారు మొత్తం థ్యాంక్ యూ అండి చాలా రోజుల తర్వాత మాట్లాడాను మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం ఈ రోజు పద్మజ గారు రాలేదు అందుకోసం ఆమె స్లాట్ కూడా నేనే చేస్తున్నాను అండ్ అలాగే మీ అందరితో మాట్లాడక చాలా రోజులైంది కాసేపు మాట్లాడదాం అని చెప్పేసి చేస్తున్నాను ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ మీ ప్రోగ్రాంలో వచ్చే ప్రయత్నం చేస్తానని మరి గారు గారు ఎంత అలాగే కుమార్తెకిచ్చే బహుమతులు కట్నం కాదు అని చెప్పేసి హైకోర్టు తెలియజేస్తుంది యాక్చువల్గా వరుడు నుంచి ఎలాంటి డిమాండ్ లేనప్పుడు కుమార్తెకిచ్చే బహుమతులను కఠినంగా భావించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది కేరళకు చెందినటువంటి భార్య భర్తలు విడాకుల కోసం దాఖలు చేసినటువంటి తర్వాత వరకట్న నిషేధాధికారి జారీ చేసినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ భర్త భర్త వేసినటువంటి పిటిషన్ను కోర్టు విచారించింది ఈ క్రమంలోనే వరకట్న నిషేధ చట్టం ప్రకారం వరుడు డిమాండ్ చేయనప్పుడు అత్తమామలు ఇచ్చే కానుకలు కట్నం కావని వాళ్ళు తెలియజేస్తున్నారు ఇప్పుడు వరుడు ఏం అడగలేదు ఓకే వరుడు నుంచి ఎలాంటి డిమాండ్ లేనప్పుడు కుమార్తెకి ఇచ్చే బహుమతులు ఏవైతున్నాయో అవి కట్నంగా భావించలేమని చెప్పేసి కేరళ హైకోర్టు స్పష్టం చేసింది నేను అడిగి నా అప్పుడు బిఎండబ్ల్యూ కార్ పెట్టమని నేను అడిగి నా నేను ఫ్లాట్కి నేను అడిగి నా నేను బంగారం పెట్టి మీరు అడిగినప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయండి ఆ ప్రూఫ్స్ ఎవరెవరు ప్రూఫ్స్ మా అమ్మ మా నాన్న మీ అమ్మ మీ నాన్న ఉంటే నడవదే వాళ్ళు మిగతా వాళ్ళు ఉండాలి పక్కన ఎవరిష్టం వాళ్ళది కాకుంటే ఈ కట్నాలు కానుకలు తీసుకున్నప్పుడు కొద్దిగా చూసుకోండి మరి నేను చెప్పిన కాకుండా తర్వాత ప్రాబ్లం అయిపోయి మావా ఇట్లా అయిపోయిందంటే అది కాదు అలాగే ఈ కట్నాలు కానుకలు ఉంటే ఒక ఆయన ఇలానే మా అల్లుడు వేరే దేశంలో ఉంటున్నాడండి ఆయనకు నాలుగు కార్లు ఉన్నాయండి అంటే నమ్మడానికి వీలు లేదు అండ్ ఎస్పెషల్గా వాళ్ళు అల్లుడు కువైట్లో ఉండి వాళ్ళకి నాలు నాలుగు కార్లు ఉన్నాయంటే అస్సలే నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే కువైట్లో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ కష్టాలను పరిష్కారంగా ఆ దేశ ఎంపీ అబ్దుల్లా ఆల్ థరీజ్ పార్లమెంట్లో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారనమాట ఆ ప్రతిపాదన ఏంటంటే ఆ దేశంలోని ప్రవాసులు ఒక్కొక్కరు గరిష్టంగా రెండు కార్లనే కలిగి ఉండాలి అంతకు మించి ఉంటే వారి నుంచి ఛార్జీలు వసూలు చేయాలి లేక అని చెప్పేసి చెప్తున్నారనమాట కాగా ఈ ప్రవాసులు పెద్ద ఎత్తున పాతకారులుగా ఉంటున్నారని కొందరి వద్ద యాభై వరకు కార్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయని చెప్పేసి వాళ్ళు పార్లమెంట్లో తెలియజేశారనమాట అలాగే ఇక్కడున్న వాళ్ళు యూఎస్లో కానీ యూకేలో కానీ ఒక్కొక్కరికి ఒకే ఇల్లు ఉండాలంటే అయ్యో ఎనివే సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కాదండి యాభై కార్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి మనలో కువైట్లో అసలు కువైట్లోనే ఒక్కొక్కరి దగ్గర యాభై అరవై కార్లు ఉన్నాయంటే మరి అమెరికాలో ఒక్కొక్కరి దగ్గర ఇంకెన్ని కార్లు ఉండాలి డెఫినెట్గా ఒక్కొక్కరి దగ్గర రెండు కార్లు మూడు కార్లు మాత్రం డెఫినెట్గా ఉంటాయి ఆయనకు రెండు వాళ్ళ ఆయనకు రెండు వాళ్ళ పిల్లలకు రెండు అట్లా అట్లా బట్ ఏదైనా ట్రాఫిక్ కువైట్లో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా సో ఇటువంటి నిర్ణయం ఒకటి తీసుకున్నారట కాస్త జాగ్రత్తగా ఉండండి కువైట్ వాళ్ళు మళ్ళీ ఎందుకు మా వాళ్ళు వినిపోని కార్లు అందుకోసం అని చెప్పేసి కాస్త జాగ్రత్తగా ఉండండి కార్ల విషయంలో అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు మీకు తెలుసు చాలా డిఫరెంట్ డిఫరెంట్ గొడవలు ఉంటాయి అన్నీ కూడా సో భార్యాభర్తల మధ్య ఒక చిన్న వస్తువుతో మొదలై అది ఎక్కడి వరకు దారిదిస్తుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇది ఆల్రెడీ చెప్పిన చెప్పినే అనవసరంగా పాప పౌతున్నాయి ఓకేనా మళ్ళీ మండే రోజు మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తో మహేష్ని కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు అప్పటివరకు సెటిన్ టూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో